పేరుని ఒక పని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్రంగూడకు సంబంధించి గడ్డమెంట్ లేవు కానీ అరవింద నగర్ కానీ శ్రీకృష్ణనగర్ కానీ మారుతి నగర్ కానీ అట్లాగే ఆదిత్య నగర్ కూడా విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కాలనీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరికీ నమస్కారాలు, మా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారం. నాతో పాటు అధికారులందరూ కూడా వచ్చున్నారు. చాలా రోజుల నుండి గతంలో ఒక సంవత్సరం కింద మొదలుపెట్టిన రోడ్లన్నీ కూడా సగం సగం చేసి పెండింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయాలనే సంకల్పంతో రావడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాసపురానికి వెళ్ళి వచ్చిన రోడ్ ఏదైతే గుర్రంగూడ టు అల్మాస్పూర్ ఏదైతే రోడ్ వైండింగ్ చేయాలనుకున్నాము. ఎందుకంటే బాగా కాలనీలు పెరిగినాయి, మున్సిపల్ ఆఫీస్కి రావాలని యాక్సెస్ ఇదే ఉంటుంది, మెయిన్ రోడ్ కాబట్టి వైండింగ్ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. నాదర్గూడ్ రోడ్ కానీ ఇది కానీ దీంట్లో నాదర్గూడ్ రోడ్ ఒక లేయర్ టు కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ఇక మిగిలిన అల్మాస్పూర్ టు గుర్రంగూడకు సంబంధించిన వైఎస్ శ్రీనివాసపురం సంబంధించిన రోడ్డు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్ గురించి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న సందర్భంలో పైన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా దీన్ని స్టార్ట్ చేయడానికి మేబీ మండే ట్యూస్డే నుండి స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. కాలనీ వాసులకు ఇన్ని రోజులు ఇబ్బంది అయినందుకు దయచేసి క్షమించండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు. మేము కూడా చూస్తా ఉన్నాం, ఇప్పుడు వస్తుంటే రోడ్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇమీడియట్ గా రెస్టోర్ చేసి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మొన్నటి వరకు కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోయినాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎందుకంటే సిటీ సరౌండింగ్ లో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో జనాభా బాగా పెరుగుతూ ఉంది, కాలనీస్ బాగా పెరుగుతున్న ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు అడిగినన్ని ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ అన్ని కూడా తీసుకొచ్చి కాలనీలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వర్క్లన్నీ కూడా పెట్టడం జరిగింది, శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు రాజకీయ నేపథ్యంలో దయచేసి వీటిని క్యాన్సిల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎందుకంటే ప్రజల కోసమే పనిచేస్తా ఉంటాం. మీరు కానీ మేము కానీ ప్రజల కోసమే పనిచేస్తా ఉంటాం. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏవైతే నిధులు మంజూరు ఇచ్చిన నిధులు దగ్గర దగ్గర నా నియోజకవర్గం 250 కోట్లు మీరు నిలుపుదల చేశారు, దయచేసి నిలుపుదల చేయొద్దండి. ఇక్కడ ఎన్నో కాలనీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. ఏవైతే శాంక్షన్ ఇచ్చున్నారో గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కేసీఆర్ హయాంలో శాంక్షన్ ఇస్తున్నారో ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడున్న కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా అవసరం ఉన్న రోడ్లనే పెట్టుకున్నాం మేము, దయచేసి నిధులు మంజూరు చేయండి, రక్ష సాధింపు చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కాలనీ వాసులకు కూడా తప్పకుండా వీటన్నిటి కూడా ఫాలో అప్ చేసి పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించాక తప్పకుండా తీసుకుంటాను. కొంత ఆలస్యమైన ఈ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకెళ్లి జయంతి బాధ్యత తీసుకోవడం జరుగుతుందని మన అవసరమే కదా రోడ్లన్నీ చూసాం. వాటితో పాటు గతంలో ఇక్కడ కొంతమంది పొలి సంఘాలకు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే కొంచెం డిస్ప్యూట్ వచ్చిందో దాన్ని కూడా మాట్లాడటం జరిగింది. వీలైనంత తొందరగా అది కూడా క్లియర్ చేస్తానని మా సోదరులందరూ విజ్ఞప్తి చేస్తూ మా కమిషనర్ గారు అధికారులందరూ నాతో ఉన్నారు. మెయిన్ గవర్నమెంట్ కెళ్ళి వచ్చే డబ్బులతో చేసేదైతే కొంత డిలే అవుతుంది, కానీ చిన్న చిన్న ట్రాన్స్ఫర్ షిఫ్టింగ్ లేకపోతే ట్రాన్స్ఫర్ అప్గ్రేడ్ చేయడం అనేది అదే కాకుండా అక్కడక్కడ ఫిక్స్ మెయిన్ రోడ్స్ మీద అన్ని గుంతలు పడే రోడ్లు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ మున్సిపాలిటీ తరఫున వాళ్ళ కమిషనర్ తరఫున కమిషనర్ గారు ఆ ఫిక్స్ అన్ని కూడా నింపాలని కోరుతున్నాయి, ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ మెయిన్ రోడ్ల మీద చిన్న ఫిట్ ఉన్నా కూడా టూ వీలర్ ఉంటే పడిపోతుంది. కాబట్టి దయచేసి మెయింటెనెన్స్ చేయాలి. మొత్తం ఇప్పుడు నిన్న వడంపేట నుండి వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ వరకు మీర్పేటకి వెళ్ళి వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ వరకు పోతున్న రోడ్ పైన కూడా పెద్ద పెద్ద ఫిక్స్ కనిపించింది. బిజీ ఉన్న రోడ్లలో కూడా అంత పెద్ద ఫిక్స్ ఉంటే అంత పెద్ద గుంతలుంటే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కమిషనర్ గారు వాళ్ళ టీం అందరు కూడా దయచేసి రోడ్లు ఏమైనా ఎందుకు తిరగండి, ఎక్కడైతే ఇంత గుంతలు ఉన్నాయి గుంతలు పూడ్చే ప్రయత్నం ఇమీడియట్ గా చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించారు. ఇక్కడ